నమస్కారం, ఎస్జీసీ టీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్ బుల్టెల్ హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా చోక మార్కెట్ అభివృద్ధిపై మహా దృష్టి, మార్కెట్లో జీవీఎంసీ పోలీసు అధికారుల పర్యటన. గ్యాస్ ధర పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆందోళన, ప్రభుత్వాల విధానాలపై మహిళల నిరసన. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళల హక్కుల సాధనకు కృషి చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, మార్కెట్ ను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ పట్టణ ట్రాఫిక్ పోలీసులు మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇక్కడ రోడ్లపై వ్యాపారాలు సాగిస్తూ నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులకు గురకారణమవుతున్న చిల్లర వర్తకులకు మార్కెట్ రోడ్లు ఇరువైపులా మార్జిన్ వేసి అక్కడ వ్యాపారాలు కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. కొందరు హోల్సేల్ వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగించడంపై జెడ్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తరచూ మార్కెట్ ని సందర్శించి పరిస్థితులు తెలుసుకుని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. అదే దృష్టితో ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి వారందరినీ కూడా రోడ్లు అంటే రోడ్డు ముందు భాగంలో వెనక్కి పంపించి రోడ్లు ఖాళీ చేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మేము ఇలా చేపడుతున్నాము. అలాగే వారందరూ కూడా సంఘాల వారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి వ్యాపారం చేసుకుని చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మార్కెట్ కూడా మేము ఇక్కడ ప్రతిపాదించాము. ఒక 8 కోట్ల రూపాయలతో మార్కెట్ కూడా చేయడానికి ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం జరిగింది. త్వరలో వాటిని కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ఇదే విషయం పైన వారందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అలాగే ట్రాఫిక్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వీటితోనే సామాన్యులు తట్టుకోలేకపోతుంటే అదనంగా గ్యాస్ ధర పెంచడం అన్యాయమని అన్నారు. మహిళలకు అండగా ఉంటానన్న బాబు మహిళా వ్యతిరేకంగా తయారయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నిమ్మలారెడ్డి, గంగాబాయ్, పల్లా చిరతల్లి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ అనేది అది వంట చేసుకోవడం అనేది మనిషి జీవించడానికి ఆ ఫుడ్ అనేది అవసరం కనుక ప్రతి ఇంటికి గ్యాస్ అవసరం. దాని మీద కూడా దఫదఫాలుగా 10, 20, 30 పెంచుతూ ఇతర వచ్చిన కాడి నుంచి కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈసారి అయితే ఏకంగా సుమారు 90 రూపాయల దాకా ఎట్ ఏ టైం పెంచి మహిళలు నడ్డిసి ఇవాళ పేదలు కొడుకు బలహీన వర్గాలు ఇవాళ వంట చేసుకొని ఇంతేనా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం చేసేదని ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇది మీరు ఎందు గురించి ఈ ధర పెంచారంటే మీరు వినియోగదారుల గురించి మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ పని చేశారు. లేదు, మహిళలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలకి తర్వాత మీతో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వాళ్ళందరికీ డీలర్స్ కి మీరు లబ్ధి చేకూర్చడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మీరు ఇది వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. సమాఖ్య ప్రతినిధి పరమేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిర్భయ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు మహిళలపై వివక్షత చూపుతూ పైకి గొప్ప మాటలు చెప్పుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయ రంగంగా వాళ్ళు సాధించిన సాధికారతను గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ మహిళా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము.
ప్రపంచంలో రెండే రెండు పండుగలు మనం చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా చేసే రెండే రెండు పండుగలు, ఒకటి మేడే, అది కార్మికుల రోజు, ఇంకొకటి మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. అంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇది ఇది ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అని అంటే, అమెరికాలో కొన్ని వేల మంది స్త్రీలు ఇల్లు దాటి బయటకు వచ్చి, ఆ రోజుల్లో 1940-50 ఆ రోజుల్లో మహిళలు బయటకు రావడం అనేది చాలా కష్టం. ఆ రోజుల్లో వేల మంది మహిళలు బయటకు వచ్చి ఒక పెద్ద ప్రదర్శన చేశారు సిలికాన్ సిటీలో. చాలా మార్పు వచ్చింది, అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఉంటున్నారు ఇప్పుడు. పల్లెటూర్ల వైపు వెళ్ళినా లేకపోతే రూరల్ ఏరియాస్కి వెళ్ళినా స్త్రీలకి ఇంకా చదువుకోవాలి, పైకి రావాలి. గంగవరం పోర్టు యాజమాన్యం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఉక్కు నిర్వాసిత సంఘం అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పోర్టు నుండి రాకపోకలు సాగించే వాహనాల్లో రా మెటీరియల్ తరలించేటప్పుడు పరిసర గ్రామాల్లో విపరీతమైన కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల అనేక మంది అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి కాలుష్యం నుంచి పరిసర ప్రాంతాలను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో గొందేసి మహేశ్వర్ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, సత్యారావు, పిఆర్ రెడ్డి, ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని అనేక రకాలైన బాధలకు ఎదురవుతున్నాను. మాకు 14 ఎకరాల భూమి ఊరేళ్ళు తీసుకున్నాను. ఒకరికొక ఎక్కడ అది మంచిగా కింది కూడా పత్రికా ప్రచురణ తీసుకురావాలి, మనసెత్తి అక్కడ ఉంటుంటాను. పత్రికా ప్రచురణలో 10 మంది కూడా తీసుకోవాలని చెప్పేసి ముందుగా మేము రాసింది జరిగింది. అయితే గతంలో ఛానల్ కింద సింహాద్రి యాభద్రి చెప్పిన మహారాజ్ బ్రాండ్ ఒక భారీ ఉద్యోగం తీసుకొచ్చాం. ఏం ఈ వేళ సింహాద్రి బ్రాండ్ ఉపయోగించారు, ఎందుకంటే పక్కాగా ఏదైతే కార్లు లారీలు నుంచి తీసి అక్కడ రాయల్స్ తీసుకొచ్చి ఫిల్పై చేయడం, బాడీ రాయల్ ఫిల్పై చేయడం మీద ఇప్పుడు స్పందించింది. సాయంత్రం 7 చేసినప్పుడు మొత్తమే సింహాద్రి ప్రశ్న ముందు బయట యాక్ట్ తీసుకొని ఉడా కాలనీలో గల శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర పంచాయతన దేవస్థానంలో రుద్రాక్ష పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రుద్రాక్షలతో శివలింగాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయో పద్మావతి మాట్లాడుతూ, పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఆరుద్ర నక్షత్ర పర్వదిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. యాభైలో మన జన్మందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వారి ముక్కు పాత్ర కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రయాగం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని, లోకానికి అందరికీ శుభ సుఖ సంతోషాలతో ప్రజలు కలిగి ఉంటారని చెప్పి ఈ యాగం చేస్తున్నాము. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ రుద్రాక్షలు అందువల్ల చేస్తున్నాం. మన లోకానికి అందరికీ పార్వతీ పరమేశ్వరి తల్లిదండ్రులు అంటే వారు అటువంటి వాళ్ళు కలిపితే మనకు అంతా క్షేమంగా ఉంటామనేసి ఈ యాగాన్ని తలపెట్టడం జరిగింది. అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసింది కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెదగంజడ సిడబ్ల్యూసీలో ప్రముఖ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలతను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. వైద్య రంగంలో ఉంటూ సమాజ సేవకు నిరంతరం పాటుపడుతున్న హేమలత మహిళా లోకానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ముత్యాలు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదా అంతా కూడా కొట్టినట్లంతా బాగుండే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ మహిళా దినం సందర్భంగా డాక్టర్ గారికి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళల్లో చైతన్యం వచ్చినాడు తప్పనిసరిగా ఈ సమాజం అంతా బాగుపడుతుంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మహిళలు ఈరోజు ఎవరు ఒంటింటి పరిమితం కాకుండా మనం కొన్ని స్వయం ఉపాధి పథకాలతో కొద్దిమంది పెట్టి రావచ్చు. వీరు వీరు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లేదా పోలీస్ పోస్ట్ కావచ్చు, డిఫెన్స్ పోస్ట్ కావచ్చు, అన్నింటిలో కూడా
మహిళలు ముందుకు రావాలని కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం ఇలాగ మహిళలు గౌరవించే మన పెద్దలు ఉన్న ఇలాంటి ఏరియాల్లో కొంతమంది మహిళలు గౌరవం అందుతున్నా, కొన్ని ఇళ్లలో అర్థం చేసుకునే భక్తులు ఉండి వాళ్ళకి గౌరవం అందుతున్నా, కానీ బాధపడే మహిళలు కూడా అది చాపు కింద నీరులాగా అలా ఓర్చుకుంటూ బాధపడుతూ ఎంతో మంది మహిళలు ఇప్పటికీ చూస్తున్నాము. అయితే ఈ మహిళా చైతన్యంతో ఇంట్లో పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంత ఉందో, టీచర్స్ అందరూ కలిసి యువతిని అలానే మెయిన్గా మనం ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలందరూ ఎక్కడ ఒక ఎదుటి ఇప్పుడు మహిళకి మహిళా శత్రువు అని మహిళకు కూడా బాధ పెట్టే మహిళలు ఎంతోమంది ఉన్నారు. జీబీఎంసీ 51వ వార్డు నెల్లిముక్కు గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్న సమరణ ఏర్పాటు చేశారు. నెల్లిముక్కు, అయ్యనపాలెం, సీతానగరం, నడుపూరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక బులెటిన్ గురించి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తగా చోక మార్కెట్ అభివృద్ధిపై మహా దృష్టి, మార్కెట్లో జీవీఎంసీ పోలీసు అధికారుల పర్యటన. గ్యాస్ ధర పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆందోళన, ప్రభుత్వాల విధానాలపై మహిళల నిరసన. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళల హక్కుల సాధనకు కృషి చేయాలని డిమాండ్. ఇంతటి వార్తలు సమాప్తం. నమస్కారం.